శర్మిలా గారు, జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ పరంగా వచ్చినటువంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, అసట్టు ఆస్తులకు సంబంధించిన సమస్యలు సెటిల్ చేసుకోవడం ఒక అంశం. రాజకీయంగా 29 జరగబోయే ఎన్నికలు, లేదా జమిలి ఎన్నికలు, జమిలి తదుపరి రాజకీయ అడుగులు కాంగ్రెస్ తో జగన్ వేస్తాడు. అందుకు గాను శర్మిలా గారితో జాగ్రత్తగా అన్ని సెటిల్ చేసుకుంటున్నాడు అనే వార్త రెండు రకాలుగా చూడాలి. ఇది పరస్పర విరుద్ధమైనట్టు కూడా, ఏదైనా వ్యక్తికి కానీ సంస్థలకు కానీ లేదా కుటుంబాలకు కానీ ఆస్తి తగాదాలు, ఆస్తిపరమైనటువంటి అంశాలు విడిపోయినప్పుడు రకరకాల కారణాలతో వస్తూ ఉంటాయి. వాటిని ఆడవరకే చూసుకుంటారు, ఎంత స్థాయి ఉన్న వాళ్ళను. ఎంత గొడవలు ఉన్నా కలిసి మాట్లాడుకోక తప్పదు. రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు, పర్సనల్గా విభేదాలు ఎన్ని ఉన్నా ఆస్తుల పంపకాలు వచ్చినప్పుడు ఏదో రూపంలో సెటిల్ చేసుకోక తప్పదు. కాబట్టి వాళ్ళ ఆస్తుల సమస్య ఉందా, ఉంటే దాన్ని ఇప్పుడు మాట్లాడుకుంటున్నారా అనేది ఊహాజనితమైంది. ఉంటే ఉండొచ్చు, కాబట్టి సహజంగా అన్న చెల్లెలే కాబట్టి ఈ మధ్యలో రాజకీయంగా విడిపోయారు కూడా, కాబట్టి వ్యక్తిగత సంబంధాలు కూడా పెద్ద లేనట్టున్నాయి కాబట్టి సహజంగా సెటిల్మెంట్ చేసుకుంటారు. దీన్ని తీసుకొచ్చి బహుశా అదేమైనా జరుగుతా ఉందో లేదో తెలియదు, దీన్ని తీసుకొచ్చి సరాసరి రాజకీయాలకు ముడిపెడుతున్నారు. వాళ్ళ ఆస్తుల సంబంధాలు పరిష్కరించుకోవడం కోసం రాజకీయాలకు ఏం సంబంధం? ఒకవేళ వారు ఆలోచనంటే కాంగ్రెస్ తో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కావాలనుకుంటున్నాడు. కాంగ్రెస్ తో కొంతమంది విలీనం అంటారు, కొంతమంది సహవాసం అంటారు, కొంతమంది సాన్నిహిత్యం అంటారు, ఏదైనా పేజ్ కాంగ్రెస్ తో తదుపరి అడుగులు వేయాలి జగన్ అనుకుంటే శర్మిలా గారు ఏమైనా ఆటంకమా? శర్మిలా గారితో ఇష్యూస్ ఏదైనా ఉంటే ఆగిపోతుందా? ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి బలమైన పార్టీ తమతో వస్తానని చెప్పి ముందుకొస్తే కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం పిసిసి అధ్యక్షులతో మాట్లాడి వాళ్ళని తీసుకుందామా వద్దా అని నిర్ణయించే పరిస్థితిలో ఉన్నారా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ 2% చుట్టూ ఓట్లున్న పార్టీ, జగన్మోహన్ రెడ్డికి 40% ఓట్లున్న పార్టీ. ఇది ఘోర పరాజయం టైంలో 40% ఓట్లు, 1,32,00,000 ఓట్లు ఉన్నాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక వరస్ట్ కండిషన్లో వచ్చిన ఓట్లు 40% ఓట్లు, 1,32,00,000 ఓట్లు. ఇది ఇంకా పెరిగేది తప్ప తగ్గదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఓటింగ్ కెపాసిటీ ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు. ఖచ్చితంగా ఒక 6-7% అటు ఇటు ఏంటంటే మళ్ళీ తదుపరి ఎన్నికల్లో అధికారంలోకి కూడా వస్తారు. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉన్న ఒక పార్టీ 2% పార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆఫర్ ఇస్తే మేము కలుస్తామంటే రాష్ట్ర అధ్యక్షులతో మాట్లాడి మీరు అనుమతిస్తేనే జగన్తో పొత్తు పెట్టుకుంటామనే పరిస్థితి ఉంటుందా రాజకీయాల్లో? ఒకవేళ వాళ్ళు అడ్డుకోదలుచుకుంటే ఆగుతుందా? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు అని కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడా? శర్మిలా గారి కన్నా ముందే టాప్ 2 బాటను పరిచయాలు ఉన్న వ్యక్తి, సోనియా గారితో పరిచయాలు ఉన్నాయి, రాహుల్ గారితో పరిచయాలు ఉన్నాయి. కాబట్టి శర్మిలా గారు ఆటంకం కాదు, ఒకవేళ ఆటంకం ఆమనుకున్నా జరిగే పని కాదు. కాబట్టి రాజకీయాలకి శర్మిలా గారితో మధ్యస్థాలకి ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే రాజకీయంగా ఏదో ఒకటి అనడం కోసం జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా విభేదించే వాళ్ళు వేసే వార్తలు తప్ప దైనిక రాజకీయాలకి ఎలాంటి సభలు ఆస్తా కాదు అంటే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి సిరిమిలా కాలభారంకి వచ్చారు, ఆస్తి పంపకాలకు కూడా కాంగ్రెస్ పెద్దలతో రాయభారం జరుగుతుందంటూ కూడా వార్తలు వస్తున్నాయి సార్. ఏముంటాయి కాలభారం రావాల్సిన అవసరం? అంటే ఇప్పుడు ఆస్తి తగాదాలు రెండు రకాలు, వాళ్ళకి ఎలాంటి టెక్నికల్ అవగాహన ఉంది, వారసత్వంగా వచ్చిన ఆస్తులు ఏం చేయాలి, ఇట్లాంటివన్నీ సంబంధించి పరిష్కరించుకుంటారు. ఆడ కుదరపోతే కోర్టుకు వెళ్తారు, సివిల్ కోర్టుకు వెళ్తారు. కాబట్టి దానికి ఒకరు మధ్యస్థరం ఎందుకు? ఒకవేళ శర్మిలా గారి వల్ల థ్రెట్ చేసే పరిస్థితిలో ఉండారా? ఎందుకంటే శర్మిలా గారు థ్రెట్ ఏం చేయగలరు? చేయాల్సిన థ్రెట్ చేసేసారు ఎన్నికల్లో, ఏమి సాధించలేకపోయారు కూడా. ఇప్పుడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని 2024 ఎన్నికల్లో బాగా ఇరిటేట్ చేసిన పొలిటికల్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంగ్ ఒకటి, వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి కానీ ముఖ్యంగా అవినాష్ రెడ్డి గారి చుట్టూ పెద్ద ఎత్తున రాజకీయం చేశారు. కడప జిల్లా కేంద్రంగానే రాజకీయం చేసింది ఆమె కానీ సునీత కానీ, అది వారి ఇష్టం, అది కరెక్ట్ ఆర్ రాంగ్ పక్కన పెడదాం, చేశారు. ఏమి సాధించారు? పులివెందుల్లో జగన్ గెలిచా, ఏ అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా మీరు పోరాడారు, ఏ అవినాష్ రెడ్డి చుట్టూ రాజకీయం నడిపారు, ఈ వివేకానంద రెడ్డి కేసు రాష్ట్రం అంతా ఘోరంగా వైసీపీ ఓడిపోయింది. కడప జిల్లాలో కూడా ఏ రోజు ఓడిపోయినంత ఓటమిని వైసీపీ పొందిన సందర్భంలో కూడా కడప ఎంపీగా మీరు టార్గెట్ చేసిన అవినాష్ రెడ్డి గెలిచాడు. పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 60,000 పైచిల ఓట్ల మెజార్టీతో గెలిచాడు. ఏమి సాధించినట్టు? కాబట్టి శర్మిలా గారు డైరెక్ట్గా పోటీ చేశారు కదా అవినాష్ రెడ్డి పైన, మరి గెలవలేదు కదా. డిపాజిట్ కార్డు వచ్చినాయో రాలేదు తెలియదు, డిపాజిట్ కార్డు రాలేదనుకుంటా. కాబట్టి శర్మిలా గారే డిపాజిట్ రానే పరిస్థితి ఉన్నప్పుడు చేయాల్సిన నష్టం ఏదో చేసేసారు. ఇప్పుడు మళ్ళీ జగన్ నష్టం చేయడం కూడా వల్ల కాదు, అప్పుడు ఏదో పవర్లో ఉన్నారు, అధికార పార్టీ మన వ్యతిరేకత మాట్లాడారు. ఇప్పుడు జగన్కి వ్యతిరేకంగా మాట్లాడింది అనుకో శర్మిలా, చంద్రబాబు మనిషి అయిపోతారు, అప్పుడే చంద్రబాబు ముద్ర వేసినారు, ఇప్పుడు ఈజీ అయిపోతుంది. ఎందుకంటే పవర్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మాట్లాడలేరు, జగన్ గారికి వ్యతిరేకంగా మాట్లాడితే కూడా చంద్రబాబు మనిషి అయిపోతారు.
లేదా చంద్రబాబుకి వ్యతిరేకంగా ఫైట్ చేసుకుంటాం అంటే మేజర్ ఫోర్స్ కొన్న జగన్ గారికి అసెప్ట్ గా మారిపోతుంది. కాబట్టి చిన్న పార్టీ కొన్న కాంగ్రెస్ పార్టీ దేశంలో పెద్ద పార్టీ కావచ్చు కానీ ఆ కుదరదు. కాబట్టి కాలబేరానికి పోయేంత శక్తిలో శర్మిల గారు లేరు. అది ఊహాజనితమైంది. జగన్ గారి మీద ఏదో కొంత నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని పేరుతును, ఇరిటేట్ చేయాలని పేరుతును, ఏదో ఆయన ప్రతిపక్షంలో కాబట్టి ఏదో జరిగిపోతుందని మానసికమైన ఒత్తిడి తేవడం కోసం చేస్తున్న ప్రయత్నాలు తప్ప ఆ మీడియా చేస్తుంది ఏమాత్రం వాస్తవం కాదు. ఉండొచ్చు ఆస్తాగాదాలు ఉంటే, ఎందుకని ఆ మీడియా అధిపతి సమక్షంలో శర్మిల గారు చెప్పారు కదా స్టార్టింగ్ లో, అన్న మీ మీ ఇంట్లో సమస్యలు ఉండవా, మా ఇంట్లో ఉండవా, కుటుంబం అన్న తర్వాత ఆస్తాగాదాలు వ్యక్తిగత విషయాలు ఉంటాయి, అది మేము పరిష్కరించుకుంటామని ఆ రోజు చెప్పింది. అదే జరుగుతుంది రేపు కూడా. కాబట్టి కాలబేరానికి ఎప్పుడు పోతారు? రాజకీయంగా భయపడితే పోతారు. ఆస్తులు అనేది టెక్నికల్ కుదరకపోతే కోర్టుకి వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి అంత బలహీనుడు అనేది ఏం కాదు కదా, వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా కానీ. కాబట్టి ఆయన కాలబేరాను పోవాల్సిన నెసెసిటీ ఏం కనపట్లేదు. ఆమె ఇంకేమి జగన్ నష్టం చేయలేదు, చేయాల్సింది చేసేసింది, ఇంకా ఆమెకు నష్టం వస్తుంది. ఒకవేళ రాజకీయంగా ఢిల్లీ వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవాలంటే శర్మిల గారు ఆటంకం కాదు, శర్మిల గారు అనుకున్నా కూడా అదేం ఆగదు. ఆయనకు అంతకు మించిన పరిచయాలు ఉన్నాయి, అన్నిటికన్నా మీద 40% ఓట్లు ఉన్నాయి. జగన్ శర్మిల గారు గెలిస్తే శర్మిల గారు వైసీపీలోకి వచ్చే అవకాశం ఉంటుందా సార్? అంటే నేను ఇప్పట్లో జరగతుందని అనుకోను, ఎందుకంటే ఇంత తీవ్రమైన విభేదాలు వచ్చిన తర్వాత జగన్ గారు ఏమన్నా సరే తీసుకున్నాము ఎందుకు జరిగింది జరిగింది అని ఆయన అనుకుంటే తప్ప శర్మిల గారు అనుకుంటే సరగం. శర్మిల గారు అనుకోవాలి, జగన్ గారు కూడా సరే జరిగింది జరిగింది చెల్లెందుకు బయట ఉండడం ఉంటే సరిపోతుంది కదా అని అనుకుంటే చెప్పలేను. అవసరం అయితే ఏమీ లేదు, వస్తే వైసీపీకి లాభం తప్ప నష్టం లేదు. కానీ ఆమె రాకపోతే ఇంక జరిగే నష్టం అదనంగా ఏముంది, ఎందుకంటే జరగాల్సింది జరిగిపోయింది. 24 ఎన్నికల్లో అది జరిగింది. కాబట్టి 29 జమిలియోన్ వచ్చినా 27 లేకపోతే 29 సార్వత్రిక ఎన్నికలు వచ్చినా కూడా ఏమి జరగదు. సార్ వీళ్ళిద్దరు కనుక కలిసి కనుక మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే వైసీపీకి ఎలా ఉండబోతుంది అంటారు? ఖచ్చితంగా ఇప్పుడు శర్మిల గారు రాజశేఖర రెడ్డి కుమార్తె బయట ఉండడం కన్నా యాడింగే కదా, నష్టం అయితే జరగదు. కాబట్టి యాడింగే కాబట్టి పెద్ద ఇప్పుడు వరకు జరిగిన విమర్శలు వాటన్నింటి కూడా ఒకే కుటుంబ సమస్యలుగా భావిస్తారు, వదిలేస్తారు. శర్మిల గారు వస్తే యాడింగే, కానీ శర్మిల గారు రాకపోయినా ఇంక ఇబ్బంది పెట్టే పది రోజులు అయితే శర్మిల గారు పోషించలేని పరిస్థితి అయితే వెళ్ళిపోయారు. జగన్ శర్మిల గారు గెలిస్తే శర్మిల గారు వైసీపీలోకి వచ్చే అవకాశం ఉంటుందా సార్? అంటే నేను ఇప్పట్లో జరగతుందని అనుకోను, ఎందుకంటే ఇంత తీవ్రమైన విభేదాలు వచ్చిన తర్వాత జగన్ గారు ఏమన్నా సరే తీసుకున్నాము ఎందుకు జరిగింది జరిగింది అని ఆయన అనుకుంటే తప్ప శర్మిల గారు అనుకుంటే సరగం. శర్మిల గారు అనుకోవాలి, జగన్ గారు కూడా సరే జరిగింది జరిగింది చెల్లెందుకు బయట ఉండడం ఉంటే సరిపోతుంది కదా అని అనుకుంటే చెప్పలేను. అవసరం అయితే ఏమీ లేదు, వస్తే వైసీపీకి లాభం తప్ప నష్టం లేదు. కానీ ఆమె రాకపోతే ఇంక జరిగే నష్టం అదనంగా ఏముంది, ఎందుకంటే జరగాల్సింది జరిగిపోయింది. 24 ఎన్నికల్లో అది జరిగింది. కాబట్టి 29 జమిలియోన్ వచ్చినా 27 లేకపోతే 29 సార్వత్రిక ఎన్నికలు వచ్చినా కూడా ఏమి జరగదు. సార్ వీళ్ళిద్దరు కనుక కలిసి కనుక మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే వైసీపీకి ఎలా ఉండబోతుంది అంటారు? ఖచ్చితంగా ఇప్పుడు శర్మిల గారు రాజశేఖర రెడ్డి కుమార్తె బయట ఉండడం కన్నా యాడింగే కదా, నష్టం అయితే జరగదు. కాబట్టి యాడింగే కాబట్టి పెద్ద ఇప్పుడు వరకు జరిగిన విమర్శలు వాటన్నింటి కూడా ఒకే కుటుంబ సమస్యలుగా భావిస్తారు, వదిలేస్తారు. శర్మిల గారు వస్తే యాడింగే, కానీ శర్మిల గారు రాకపోయినా ఇంక ఇబ్బంది పెట్టే పది రోజులు అయితే శర్మిల గారు పోషించలేని పరిస్థితి అయితే వెళ్ళిపోయారు.